పాయింట్ జూన్ 21వ తేదీతో ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు ఎవరికి కేటాయించే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు, ఒక ప్రచారం కూడా జరుగుతోంది, ఎవరెవరికి అవకాశం ఇస్తారనేది, అలాగా ఎవరెవరు రేస్ లో ఉన్నారు, ఎవరెవరు ఈ రాజ్యసభ స్థానానికి ఆశపడుతున్నారు అనేది కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ నిజంగా కొత్త వారికి ఛాన్స్ ఇస్తే మళ్ళీ అసంతృప్తులను పెంచి పోషించినట్టు అవదా? ఇది అంశం మీద చర్చిద్దాం ఇవాళ క్యాచ్ పాయింట్ లో. సరే, ఈ నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇంతకు ముందు మొన్న పరిమల్ నత్వానీ గారికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అదానీ గారి భార్య ప్రీతి అదానీ ఆమెకి ఇస్తారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అంటే వ్యాపార మోటివ్ లో చూసుకుంటే అది కరెక్ట్ అనే అనుకోవచ్చా? వ్యాపార మోటివ్లు అయితే ఎవరు కదా, ఆయనకి ఆయన సంస్థలు ఏం పెట్టుబడి పెట్టట్లేదు కదా. బేసిక్గా ఇక్కడ తనకి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి. అంబానీలు అదానీలకు తెలుగుదేశం ఎందుకు ఇలా? ఇప్పుడు మనం అంబానీ అంటే ఆషామాషయం కాదు కదా, మరి ఆయన అడిగిన వాళ్ళకి ఇచ్చారు, ఆ తర్వాత అనేక మాట్లాడుకొచ్చారు కదా ఇక్కడికి వాళ్ళకి సంబంధించినటువంటి వెంచర్స్ కానీ. ఓ రకంగా త్యాగం చేసినట్టే కదా, పార్టీ వాళ్ళకి ఇవ్వాల్సిన సీట్ ని వాళ్ళకి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇచ్చినట్టే కదా అది. మరి పర్సనల్ ర్యాపు, అంబానీతో పర్సనల్ ర్యాపు ఏమన్నా చంద్రబాబుకి లేదా? ఈయన వాళ్ళు డబ్బులు ఎవరు పెట్టారు ఇన్వెస్ట్మెంట్, లేదా దీంట్లో ఎవరు పెట్టారు హెరిటేజ్ లో ఫీచర్స్ సంస్థ రిలయన్స్ కదా, మరి ఆయనకి ఏమన్నాయిగా డీలింగ్స్? ఆయన పర్సనల్ గా వాడుకున్నారు, ఈయనేమో ఇటు నుంచి గిఫ్ట్ ఇచ్చారు, అంతే కదా. ఇద్దరు ఎవరు ర్యాపు మెయింటైన్ వదులుకోరు. అలాగే అదానీ, గౌతమ్ అదానీ వాస్తవంగా జగన్ కి ఫ్రెండ్, బిఫోర్ పాలిటిక్స్ ఫ్రమ్ ద బిగినింగ్, ఫస్ట్ జనరేషన్ ఆ బ్యాచ్, బిజినెస్ బ్యాచ్ ఇదంతా. ఈయన అక్కడ కర్ణాటకలో వ్యాపారాలు చేసుకునేటప్పుడు ఆయన అక్కడ వ్యాపారాలు నడుస్తున్నాయి, అలా నాన్న నుంచి వారసత్వం. గౌతమ్ అదానీ మంచి దోస్తులు ఇద్దరికి, అందుకే కదా అప్పుడు అందరు నవ్వుగా నవ్వుకున్నది కూడా, అదానీ వెళ్ళిపోతున్నాడు అదానీ వెళ్ళిపోతున్నాడు అంటే. వచ్చి ఇప్పుడు 4 చోట్ల పెట్టుబడులు పెట్టాడు అదానీ పెట్టిన, అంతకుముందే అదానీ వెళ్ళిపోతున్నాడు అని రచ్చరచ్చ చేసిన వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెడితే అదానికి దోచి పెడుతున్నారని రాశారు. మన రాష్ట్రంలో అదో దరిద్రం. అంటే అంబానీలకి అదానీలకి పెద్దపేట వేయడం రాజ్యసభలో, అంటే వాళ్ళు రికమెండ్ చేసిన వాళ్ళకి ఇవ్వడం, ఆర్థిక పరంగా వాళ్ళ సపోర్ట్ కోరుకుంటున్నట్ట రాష్ట్రానికి సంబంధించి సంకేతం వెళ్తది. రాష్ట్రం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ అనేది కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇప్పుడు సో అండ్ సో ఎంపీ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు దాంతో ఏమని వస్తుంది, ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఎంపీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అది ఆంధ్రాకి ప్రతిష్ట మైనస్. అవసరం అది వ్యక్తిగతంగా వాళ్ళకి కాదు, రాష్ట్రానికే ప్రతిష్టాలు కదా. వ్యక్తిగతంగా నష్టపోయేది వైసీపీ 2 MP సీట్లు, అంతే కదా. క్రిందసారి 1 MP నష్టపోయింది, ఇప్పుడు ఇంకోసారి MP నష్టపోయింది. ఇందులో మళ్ళీ కేంద్రంతో ర్యాపు, బీజేపీతో ర్యాపు. అంబానీకి ఇచ్చింది బీజేపీతో ర్యాప్ మీద, అదానికి ఇస్తుంది బీజేపీతో ర్యాప్ మీద. అంటే కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు మెరుగుపరచుకోవడానికి ఒకటి గిఫ్ట్ గా ఇస్తున్నాడు, రాజకీయ గిఫ్ట్, అది కూడా ఒప్పుకోవాలా? అది జరుగుతోంది. అంటే అది కూడా కేంద్రం రికమెండేషన్ అనుకోవాలి కదా. అదానీలు ఎవరు మనుషులు అంటారు, మోడీ మనుషులు అని అంటారు కదా, మరి ఆ రూట్ లో చూసుకుని అంతే కదా. ఇక్కడ బట్ ఏంటంటే దాంట్లో మనుషులు ఎవరిది అనేది పక్కన పెట్టారు, వాళ్ళ వైపు నుండి ఒకటి అడిగారు ఈయన చేస్తున్నాడు, ఈయన అడిగింది వాళ్ళు చేస్తున్నారు, పోలవరం ఇంకోటి ఇంకోట. అదే సందర్భంలో నిధులకు కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఎంత రచ్చరచ్చ చేసినా అదే తెలుగుదేశం కోరిన తెలుగుదేశం వ్యవస్థలో చేసే హడావిడితో ఎప్పుడో 10 పైసలు పుట్టనీయకుండా చేయాలి, కానీ వాళ్ళు డబ్బులు పుడతనీయంటే కేంద్రం చలవే. ఎలా అవుతున్నది, వాళ్ళు అడిగింది చేస్తున్నారు కాబట్టి ఇచ్చుకుంటే ఆయన పుచ్చుకుంటే ఆయన, ఇప్పుడు జరుగుతున్నది అది. అయితే ఒకటైతే విజయసాయి రెడ్డి గారికి మళ్ళీ ఇస్తారు, మళ్ళీ ఆయనకి అంటే ఆయన పదవి కాలం కూడా అయిపోతుంది, నాలుగులో ఒకటి ఆయన ఫిక్స్ అనేది, రెండోది ఒకవేళ నిజంగా అదానీ గారికి ఇస్తే అది కూడా, ఇంకా మిగిలిన రెండే మిగులుతాయి. అయితే ఇందులో ప్రధానంగా గత కొద్ది రోజులుగా నడుస్తున్న చర్చ సినీ యాక్టర్ అలీకి ఇస్తారు అనేది. అదే టైంలో ఏ రేషియోతో లేదంటే ఏ క్యాలిక్యులేషన్స్ తో అలీకి ఇచ్చే అవకాశం ఉంటది? ఆయన ఏమి ఎప్పటి నుంచో పార్టీ కోసం త్యాగం చేసిన వ్యక్తి కాదు, మహా అయితే ఎన్నికల ముందు చేరాడు ఒక 3 ఏళ్ళు, అంత యాక్టివ్ పొలిటీషియన్ గా కూడా ఏం లేదు, ఆయన పనేది ఆయన చేసుకుంటా ఉంటున్నాడు. అటువంటి సందర్భంలో ఆయనకి ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అనేది, అంటే వాస్తవంగా జగన్ లెక్కల్ని ఎవరు సరిగ్గా అంచనా వేయరు. కులాల సమీకరణాలు కరెక్ట్ గా లెక్కేసుకుంటాడు. మొత్తం ఈ రాష్ట్రంలో జనాభా ఫస్ట్ ఎవరున్నారు, హైయెస్ట్ కాపులు ఉన్నారు, తర్వాత ఎవరున్నారు, ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఈ లెక్కలు వేసుకుంటాడు. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ ఇప్పుడు నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల వారికి వచ్చినప్పుడు ఏం చేసుకొస్తున్నారు, కులాల లెక్కలు తీసుకొస్తున్నారు. ఎమ్మెల్యే ఒక పార్టీ ఒక కులం అయితే తర్వాత అక్కడ ఎమ్మెల్సీ వేరే కులం అవుతారు,
మున్సిపల్ చైర్మన్ ఇంకో కులం అవుతారు, డిప్యూటీ చైర్పర్సన్ ఇంకో కులం అవుతారు. టాప్ 7 కులాల వాళ్ళు అందరూ అక్కడ ఇదైపోతున్నారు, షెల్టర్ ఇచ్చేస్తున్నారు. టాప్ 7 మిగతా వర్గాలు వాళ్ళని తీసుకొచ్చి, అంటే బీసీలు ఎక్కువ ఉంటే అక్కడ బీసీలకు వేస్తున్నారు, ఎస్సీలు ఎక్కువ ఉంటే ఎస్సీలకు వేస్తున్నారు. అలాగే ఆయన ఈ నామినేటెడ్ పదవులు సేమ్ ప్రతి చోట 50%, మళ్ళీ అందులో మహిళలు 50%. ఇవన్నీ సిస్టమ్ గా చేసుకెళ్లిపోతున్నాడు కదా. దాంతో ప్రయోజనం జరిగిందో నష్టం జరిగిందో చూడరు, పక్కన పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ రోజే మాట్లాడటానికి వాళ్ళు మాట్లాడడానికి ఎంత తేడా ఉంది. ఎక్స్పీరియన్స్ అనేది, ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అంటారు. అవకాశం ఇస్తా ఉంటాయి కదా, ఏ అవకాశం ఇవ్వకుండా నువ్వు ఎదిగిన తర్వాత చూద్దామంటే ఉద్యోగాల్లో లాగానే ఉంటది. ఉద్యోగాల్లో అనుభవం ఉన్నోడు కావాలంటుంటారు, అనుభవం అట్టద్దు, ఉద్యోగం ఇస్తేనే కదా. ఇప్పుడు అట్లాగే రాజకీయ అనుభవం ఇస్తున్నాడు. దీంట్లో బోలెడని ఉంటాయి, గొడవలు ఉంటాయి, చేతకాడవలు ఉంటాయి, చేతకాయబోడవలు ఉంటాయి, అవన్నీ అదే కోణంలో ఇచ్చుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కటి. ఇప్పుడు ఆ కోటా కింద, ఇప్పుడు ఇంతకుముందు క్రిందసారి బీసీలకు ఇచ్చుకొచ్చారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఆయన మంత్రి మన మోపిదేవి, బీసీలకి ఒక మత్స్య కార్డుకి ఎవరికైనా ఇస్తారు? ఇంతవరకు ఎంపీ ఎప్పుడన్నా ఉన్నాయా ఇచ్చిన అవకాశాలు? ఇక్కడ రాజ్యసభ విషయంలో, ఎమ్మెల్సీల విషయంలో జగన్ పక్క అన్ని అయ్యన్నీ కాదు, అన్ని పక్క కులాలు క్యాలిక్యులేట్ చేస్తాడు, కుల సమీకరణాలే లెక్కేస్తాడు. ఇప్పుడు మైనార్టీలకు కూడా ఇచ్చాం మేము, ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదుగా. టీడీపీ అయితే మైనార్టీలకు ఎప్పుడైనా రాజ్యసభ ఇచ్చిందా? ఈవెన్ మొన్నటిసారి ఎస్సీలకు అన్నారు, చివరికి పాపం ఆయన పేరేది మన ఇప్పుడు పాలిట్ బ్యూరో సభ్యుడు వరలరావు కామకోట నగర్ నుంచి బయలుదేరొచ్చారు. కామకోట నగర్ కదా, మన అక్కడ సున్నబట్టిల సెంటర్ అవతల ఉంటారు, ఆయన క్వారీ సెంటర్ అంటారు. క్వారీ సెంటర్ నుంచి తాడేపల్లికి వచ్చేలోపు ఈయన వచ్చేసాడు, ఇప్పుడున్న ఎంపీ లాయర్ గారు. అట్లాగే మారిపోయింది, కమ్మ సామాజిక వర్గానికి వచ్చింది మళ్ళీ అది. అంతకుముందు సీఎం రమేష్, సుజనా చౌదరి, ఏ సామాజిక వర్గాలు, అట్లాంటి లెక్కలు. ఈయన వచ్చేటప్పుడు కిందసారి ఇచ్చినప్పుడు అట్లాగే ఇచ్చుకొచ్చారు, ఇప్పుడు అట్లాగే అంటున్నారు. ఇంకోటి విజయసాయి రెడ్డి డౌట్ నాకు మళ్ళీ, ఎందుకంటే ముందు ప్రచారం జరిగింది అయితే గనక ఆయన పేరేంటి అంటే గౌతమ్ రెడ్డి గారు చనిపోయారు కదా, ఆయన ప్లేస్ ఈయనకి అప్పచెప్తారని మంత్రి పదవి. ఎందుకంటే అందరితో ర్యాపోస్ ఉండే మనిషి, ప్లస్ ఇది కేంద్రంతో సంబంధాలు అంటారా, ఈ మంత్రి పదవిలో ఉండి కూడా వెళ్ళి తీసుకురామంటే చేసుకొచ్చేయగలడు కదా ఆయన. ర్యాపో ఎక్కడికి పోదు కదా, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళగలిగించను అనేదంతా కూడా ఆ కోణంలో చేస్తారని అన్నారు. మరి మళ్ళీ ఆయన మార్చుకున్నారేమో తెలియదు, ఒకవేళ ఆయన నేను అక్కడికే చేస్తానని అడిగితే. మామూలుగా అట్లా అడిగే సీన్ ఉండదు దగ్గర, అట్లాంటప్పుడు ఏంటనేది తెలియదు. ప్రస్తుతం ఇది కూడా మనం ఎప్పుడో చెప్పాం, అంటే అలీ కూడా అప్పట్లో ఏపీ మైనార్టీ శాఖ చైర్మన్ కి ఇస్తారని అన్నారు, అదే బోర్డు చైర్మన్ మళ్ళీ ఏం ప్రకటించలేదు అనుకుంటా. దాని బోర్డు ఇంతవరకు చైర్మన్ కానీ అన్నారు అప్పుడు ఇస్తారని, అంటే అప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు రాజ్యసభకు అవ్వలేదు కదా. చైర్మన్ కూడా అనౌన్స్ చేయలేదు ఎవరిని, చేయలేదు. గౌతమ్ రెడ్డి మాట్లాడంతో కొంచెం అటు ఇటు కన్ఫ్యూజన్ వచ్చినాయి, మరి ఏం చేస్తారనేది చూడాలి. అంటే కొత్త వాళ్ళకి ఇటువంటి ఛాన్స్ ఇవ్వడం అనేది పార్టీ పరంగా, ఎందుకంటే చాలా మంది ఆశావాదులు ఉన్నారు. లాస్ట్ టైం కూడా వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆశించారు ఇప్పటికి ఇందులో ఛాన్స్ వస్తుందేమని చూస్తున్నారంట. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంది ఒకవేళ పంపిస్తారని, బత్స సత్యనారాయణ పేరు కూడా వినిపిస్తుంది. అంటే వీళ్ళందరూ సీనియర్ ఎమ్మెల్యే పదవి ఎందుకు తీసేయాలి నాకు అర్థం కాలేదు. అక్కడ అదో ఎంత అదే కదా, సత్యనారాయణ ఏమన్నా రాష్ట్రం నుంచి అవతలకు పంపిస్తే ఏమన్నా పనికి వస్తుందా? జగన్ కి ఈలోదో పిచ్చి పిచ్చి ఇలా నోటుకు వచ్చి లెక్కలు రాసేసుకున్నట్టున్నారు. కానీ బొత్సాని పార్లమెంట్ కు పంపించి ఏం చేయాలి, రాజ్యసభ పంపించి మన తెలుగుకే పూర్తిగా ప్రాబ్లం ఉంటది. చక్కగా మాట్లాడతారు ఇక్కడ, మనకు మాస్ భాషలో మాట్లాడతారు. రాజ్యసభలో ఇంగ్లీష్ లో హిందీలో ఏం మాట్లాడతాడు ఆయన, లేకపోతే ఆరేళ్ళు కూర్చుని రావాలి అక్కడ, అంత మించి ఏమి పనికిరాదు కదా. జగన్ అట్లాంటి లెక్కలు వేస్తాడని నేను అనుకోను. బొత్స సత్యనారాయణలో ఉన్నది విశ్వభరెడ్డికి ఇవ్వాలంటే మన లోక్సభ ఇచ్చేవాడు కదా, ఇవాళ ఎందుకు మార్చుకోవాలా? అడగటం అయితే ప్రెషర్ అయితే ఉంది, ఏం షర్మికి లేదు, షర్మిల అడగలేదు ఏంటి క్రింద సార్, షర్మిల విజయమ్మలకు కూడా కావాలనే కదా వచ్చింది. అవి వేరు, జగన్ లెక్కలు వేరుగుంటాయి, అది ఏంటనేది తెలాలి. అంటే అదాని విషయంలో ఒక గత స్నేహం ఉందనేదా, లేదంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఏమన్నా ఉందా? పోటీ కూడా ఇచ్చేసారు అనే ఒక ఆరోపణలు ఉన్నాయి కదా, గంగవరం పోటీ ఇవన్నీ కట్టబెట్టేశారు. వాళ్ళు కట్టబెట్టేది ఉంది గంగవరం పోటీ, వాళ్ళు ఎమ్మెల్యేలు కొనుక్కున్నారు, ఇంకోటి అది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వచ్చినట్ట పోయినట్ట. కృష్ణపట్నం పోర్ట్ అనేదైనా అదానీ పెట్టుబడి అడేది, దాని పేరేంటి సెంటర్ అంట, ట్రైనింగ్ సెంటర్ పెడితేనే గొప్పోడైతే పోర్ట్ లో పెట్టుబడి పెడితే దుర్మార్గుడు ఎట్ట అయిపోతాడు, దరిద్రుడు ఎట్ట అయిపోతాడు. ఊరికినే ఓ సెంటర్ పెట్టి ఓ 10 మందికి ట్రైనింగ్ ఇస్తేనే ఇది అయ్యాడు. అప్పుడు డైరెక్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెడితే తప్పవుద్దా? రెండే రెండు కాన్సెప్ట్లు ఉంది అదానీలకి, చెప్పాను కదా. ఒకటి బీజేపీ కోటా, ప్రతిసారి పార్లమెంట్ రేపు నెక్స్ట్ ట్రిప్ కూడా ఇంకో కోటాలో మళ్ళీ ఇంకోటి 4 ఉన్నాయి, అందులో కూడా ఒక కోటా ఇస్తారు.
అది సంబంధాలు బాగుంటాయి, అది ఒక కోట అటు. రెండోది వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్, దాని మూలంగా ఇన్వెస్ట్మెంట్స్, స్టేట్ పేరు, అంకుల్ అంబానీ భార్య, అంబానీ అద్వాని, ఎక్కడ ఆంధ్ర ఎంపీ అదాని, అదాని భార్య ఆంధ్ర ఎంపీ. రేపు ఎక్కడైనా వాళ్ళకి కోటీశ్వరులు వస్తుంటారు అక్కడికి, లేదా ఇన్వెస్టర్లు వాళ్ళతో రోజు మీటింగ్లు అవుతుంటారు కదా, ఫస్ట్ పక్కన గన్మెన్ ఉంటాడు, ఏంటంటే నౌ షీఈస్ ఎంపీ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ అంటుంటారు కదా, ఆంధ్రప్రదేశ్ వేర్, ఏ కదా భాష అంతా ఉండేది, అయ్యే కదా ఉండేది. అట్లాంటిది వస్తా ఉంటే పబ్లిక్ లో నడు నాంటా ఉంటుంటే, దెన్ హౌ అబౌట్ అవర్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, వీళ్ళు హౌ అబౌట్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, దెన్ మొక్క ఎక్కడ ఫోన్ చేస్తే పని నడుస్తుంటది, అది అయ్యే కదా కావాల్సింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళిద్దరిలో అవకాశం ఉంటది, ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది? జగన్మోహన్ చెప్పలేను, జ్యోతి రాసింది కాబట్టి. అంటే వైవి సుబ్బారెడ్డి గారు కోరుకుంటున్నారు అనేది, అంటే లాస్ట్ టైం కూడా మీకు నాకు ఇస్తానంటే వద్దంటే, మొన్న టైం కూడా మళ్ళీ చైర్మన్ పదవేమో టీటీడీ చైర్మన్ పంపిస్తారని అనుకున్నారు, కానీ అదే మన ఊహల్లో రాసుకోవడమే. జగన్ ఆలోచన ఏంటో వాడికి తెలియదు, ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇస్తాడే, ఇవ్వకూడదు అనుకుంటే ఎవరికి ఇవ్వడు, వెరీ సింపుల్. అక్కడ ఆయన ఈక్వేషన్స్ ఆయనకు ఉంటాయి. ఇవన్నీ జ్యోతులు చెప్పింది అంటే సచినా చెప్పలేము మనం, తెలుగుదేశం అయితే జ్యోతి చెప్పిన దానికి ఒక కన్ఫర్మ్ 99%. వైసీపీలో జ్యోతి చెప్పినట్టు నడవదు కదా, ఎక్కడ ఒకవేళ నిజంగా పాప విజయసాయిరెడ్డికి ఇవ్వాలనుకున్న వాడేమో చెప్తే లాస్ట్ మినిట్ లో మారుతుంది. చూద్దాం మొత్తానికి రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుంది అనేది అయితే ఇంకా అధికారికంగా అయితే ఎటువంటి ప్రకటన రాలేదు, కానీ ఇంకా టైం ఉంది కాబట్టి, జూన్ నెల వరకు టైం ఉంది కాబట్టి ఈ లోపల ఏమైనా ఒక ప్రకటన వస్తుందేమో. ఆశా పనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకున్నట్టు జరుగుద్దా, లేదంటే నిజంగానే కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా, వేచి చూడాలి. ఇది వాళ్ళకి